నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా లాక్డౌన్ సందర్భంగా ఉపాధి లేక ఇళ్లకే పరిమితమైన నిరుపేద కుటుంబాలకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తురక భాస్కర్ యువత ఆధ్వర్యంలో కొవ్వూరు ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి చేతుల మీదుగా కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ విధంగా దాతలు ముందుకు వచ్చి ప్రతిరోజు పేదవాళ్లకు ఏదో రూపంలో దానం చేయాలని కోరారు. పెడ్డూరుపాలెం ఏరియాలో తురక భాస్కర్ ఆధ్వర్యంలో ఈ 400 కుటుంబాలకి ఈ కూరగాయలు పంపిణీ అనేది జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం ఇది. అలాగే ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, అట్లాగే పేదలకు కూడా కొనుక్కోలేని బయటకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఈ భాస్కర్ ఆధ్వర్యంలో ఇటు మంచి కార్యక్రమం చేస్తున్నాడు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే ప్రజలందరూ కూడా దీన్ని గమనించి, వీళ్ళందరూ కూడా మనకు ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేస్తున్నానని గ్రహించి, ఎవరు దయించి ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు. ప్రధానమంత్రి గారు ఈ నెల 14 వరకు లాక్డౌన్ చెప్పి ఉన్నాడు, కనుక దాన్ని అందరూ పాటించిన ఎడల అందరికీ ఎటువంటి రోగాలు కానీ కరోనా వైరస్ సోకకుండా ఉంటుంది. ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు. మీకు నిత్యావసరాలు కూడా చాలా వరకు ఇటువంటి సామాజిక కార్యకర్తలు పంచుతూనే ఉన్నారు. పొలిటికల్గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వచ్చి మీకు పంచుతూనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఎవరూ ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. అట్లా బయటకు వస్తే మీ వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఒక రకంగా ఇప్పటికే ఈ మండలంలో ఇద్దరికి పాజిటివ్ కూడా సోకి ఉంది. కాబట్టి దయించి ఎవరు లాక్డౌన్లో అందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎవరు ఇళ్లలోనే ఉండాలా. అట్లా వచ్చిన ఎడల మేమందరం కూడా పికెట్లు వేస్తున్నాం. మా వాళ్ళు పట్టుకున్నారంటే నిర్దాక్షిణ్యంగా కేసులు కూడా రిజిస్టర్ చేస్తారు, జైలుకి కూడా పంపుతారు. కాబట్టి ఎవరు 14వ తారీఖు వరకు ఎవరు ఇళ్లలోకి రాకుండాంటే ఈ వైరస్ని మనం పూర్తిగా మన దేశాన్ని నుంచి వెళ్ళగొట్టచ్చు. అందరూ ఇది గుర్తుపెట్టుకొని గ్రహించి అందరూ మాతో సహకరించి ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటారని కోరుకుంటున్నాం. కరోనా ఎఫెక్ట్ వల్ల దేశం అంతా లాక్డౌన్ విధించడం జరిగింది. ఇందులో భాగంగా మా కోవూరు పంచాయతీ సంబంధించి సచివాలయం 5 నందు 12 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ఈ 12 కుటుంబం స్వచ్ఛందంగా లాక్డౌన్లో ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు ప్రసన్న సూచన మేరకు మేము శ్రీరామనవమి రోజున తొలి విడత 600 కుటుంబాలకి కూరగాయలు ఉచితంగా పంపిణీ చేశాము. అనగా ఈరోజు 2వ విడత 400 కుటుంబాలకి ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశాము.